నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే వలి గారు. పురుషోత్తమ రెడ్డి గారు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, అంటే ఆమె పార్టీని విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నారని అనే చర్చ గత 2-3 రోజులుగా చూస్తున్నాను. ప్రధాన పత్రికల్లో కూడా వస్తున్న విషయం మనకు తెలిసిందే. నిన్న ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో జరిగిన మీటింగ్లో కూడా ఈ భేటీకి సంబంధించి షర్మిల గారు జాయిన్ అయ్యే విషయం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఫైనల్ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు సార్, కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి? ఇక్కడ రెండు అంశాలు ఉండవు. ఒకటి, షర్మిల గారు కాంగ్రెస్ వైపు అడుగులేసే అవకాశం ఉంది అనే దాంట్లో ఎవరికేం అనుమానం ఉండదు. కానీ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వెళ్తారనేది అనుమానం తప్ప. ఎందుకంటే ఆల్రెడీ శివకుమార్ గారు కలిసేసింది, సోనియా గాంధీని గారు చేసింది, పార్టీలో సానుకూలంగా స్పందించేసింది, ఎక్కడ పోటీ చేయకుండా గమ్మునున్నారు. ఇవన్నీ చూసినప్పుడు షర్మిల గారి వైపు కాంగ్రెస్ వైపే ఉంటుంది అనే దాంట్లో ఎవరికి ధర్మ సందేహం లేదు. ఏ సమయంలో ఏ రూపంలో ఏ పాత్రతో వస్తారనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. అయితే షర్మిల గారు చాలా మంచి లీడరు. ఎందుకంటే ఒక ఉమెను ఆ స్థాయిలో ప్రజల్లో మమేకమై తీరు, రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు, ఫెరోషస్ గా ఉండడం, కార్యకర్తలతో బాగుండి, ఇవన్నీ షర్మిల గారికి ఉన్న పెద్ద అసర్టు. ఆమె పట్ల అందరికీ సానుభూతి ఉంది. ఆ మంచి లీడర్ కావాలని నాకు ఎటువంటి సందేహం లేదు. మంచి వక్త, బాగా మాట్లాడుతుంది, చొరవ ఉంది, స్పీడ్ ఉంది, తెగింపు ఉంది, ఇవన్నీ లీడర్కు ఉన్న లక్షణాలు. కానీ ఆమెకు లేని లక్షణం, అసలు లక్షణం ఏంటంటే లౌక్యం లేదు, ఏ సమయంలో ఏం చేయాలో తెలియదు. ఈ రెండు చేయకపోవడం వల్ల ఒక ఉజ్వల భవిష్యత్తున్న షర్మిల గారు కరమైనా తన భవిష్యత్తును తానే నష్టం చేసుకుంటున్నారు ఆ రాజకీయాలు అనిపిస్తుంది. రాజకీయాల్లో తప్పు ఒప్పు ఉండదు, రాజకీయాల్లో విఫలం సఫలం మాత్రమే ఉంటుంది. వైఎస్ఆర్ టీపీని పార్టీ పెట్టడం ఇదంతా విఫల ప్రయోగంగానే చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, షర్మిల గారు తెలంగాణ ఎంటర్ అయిన 1.5 ఇయర్, 1.5 ఇయర్ లో ఎన్ని లాజిక్లు రావడం పార్టీ పెట్టేసినారు. అదొక తొందరపాటు నిర్ణయం. పార్టీ పెట్టి సాధ్యమా? అక్కడ కాంగ్రెస్, తెలుగుదే, మన బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల మీద హోరాహోరీ నడుస్తున్నప్పుడు వీళ్ళు మూడు కొట్టేసి మనం ఇంకో పార్టీ పెట్టగలమా అనే నమ్మకం ఫస్ట్ ఆ తొందరపాటు నిర్ణయం కదా. పోనీ దాంట్లోనే కంటిన్యూ అయినారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 1 ఇయర్ తర్వాత చేరినారు. ఎవరైనా రాజకీయాల్లో ఇంకో 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఏం చేయబోతాం, ముందస్తు ప్లాన్ చేసుకొని ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుకి ఈ రోజు గడిపితే చాలదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం మనం 2029 ఎన్నికల్లో కూడా తీసుకోవాలనే స్టెప్స్ తో వెళ్ళాలి. షర్మిల గారు కాంగ్రెస్ వైసీపీ తెలంగాణ వైసీపీ పెట్టారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ లో రేవంత్ రెడ్డిని వాయించేశారు, కాంగ్రెస్ పార్టీని ఎడబడితే తిట్టినారు. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎడజేరాలనే స్పృహ ఉండాలి కదా. నెంబర్ 2 అయిపోయింది. వెంటనే పోయి శివకుమార్ గారిని కలిసేసినారు. ఆయన వెంటనే పోయి ఢిల్లీలో కాంగ్రెస్ ని కలిసేశారు. మరి పార్టీలో చేరారా? చేరలా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవాలి కదా, ఆమె ప్రచారం చేయాలి కదా. లేదు. ఎవరైనా కనీసం సమర్థించారా? లేదు. మళ్ళీ వెంటనే అన్నిట్లో పోటీ చేస్తారన్నారు, వెంటనే పోటీ చేయనని అన్నారు. అంటే తెలంగాణలో స్పాన్ ఆఫ్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో ఇన్ని అడుగులు వేసేస్తే, పట పట అని వేసేస్తే ఏమైంది? ఒకటి ఆమె డిగ్రేడ్ చేసేసింది. అది గత అనుభవం. కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా. తెలంగాణలో ఎంట్రీ కావడం వల్ల జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు షర్మిలాని కూడా ప్రేమించారు. ఎందుకంటే అన్నకి నష్టం చేయలేదు కదా, కాబట్టి అదొక యాంగిల్ చూశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఆమె పత్రికల్లో జరుగుతున్నట్టుగా పిసిసి అధ్యక్ష పదవి తీసుకొని ఇప్పుడే కానీ యాక్టివ్ అయిపోతే చాలా తీవ్రమైన రాజకీయ తప్పిదం షర్మిల గారు చేసినట్టు అవుతుంది. నా పాయింట్ ఏంటంటే జగన్ గారు మంచోడ చెడ్డోడ, చంద్రబాబు నాయుడు మంచోడ చెడ్డోడ ఇక్కడ ఇమ్మెటీరియల్. రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుగుదేశం పార్టీతో ఉండలేని వాళ్ళు ఎవరైనా జగన్ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేని జగన్తోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరైనా అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారితో ఉండాల్సింది. ఇది రాజకీయ పోలరైజేషన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినప్పుడు జగన్ ప్రేమించేయలేదు. వస్తే బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడు జగన్ గారితో విభేదించి తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు, ఎందుకంటే ఇన్ని రోజులుగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు, వాళ్ళకి వేరే ఆప్షన్ కాంగ్రెస్ ఉంటుంది కదా. షర్మిల గారు ఉన్నారు, రాజశేఖర అక్కడే రాంగ్ స్టెప్ అవుతుంది. పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పాను కదా, తెలుగుదేశాన్ని విభేదించే వాళ్ళు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జగన్ గారితో ఉంటారు. జగన్ గారితో విభేదించే వాళ్ళు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబుతో ఉంటారు. ఇప్పుడు ఎవరు ఏ పాత్ర పోషించినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తి ఉండే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మీరు చెప్పి మనం ఒక సందర్భంలో అనుకున్నాం టికెట్ రాని వాళ్ళు పోతారని, ఇట్లాంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళు ఎవరు జగన్ వదిలేసి పోరు. ఎంతవరకు 2024 గెలిచేంత ఓటు కొట్టేంత వరకు
ఎందుకంటే అనివార్యం. ఇంకో తెలుగుదేశంలో పోలేరు కదా తన రాజకీయ ప్రత్యర్థులు. ఈ టైంలో మన శర్మిల గారు జగన్ కి వ్యతిరేకంగా రాజకీయాలు చేయాల్సిందే. పిసిసి అధ్యక్షుడు తీసుకోవాలంటే జగన్ అటాక్ చేయాల్సిందే. పవర్ ఉండదు. నువ్వు జగన్ కి అటాక్ చేస్తే ఎవరికి లాభం? నువ్వు గెలవలేవు. బుర్రుండవుడైనా యాక్సెప్ట్ చేయడు. కాంగ్రెస్ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో, తెలుగుదేశం గెలుస్తుంది. అప్పుడు ఏమంటారు వైసీపీ శ్రేణులు? తెలుగుదేశం పార్టీ ఉపయోగపడడం కోసం శర్మిల గారు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ముద్రేసేస్తారు. పైపెచ్చు తెలిసి చేసిందో తెలియజేసిందో కానీ లోకేష్ గారికి బర్త్ క్రిస్మస్ గ్రీటింగ్ పంపించేసింది. ఎవరన్నా చేస్తారు అట్లా? ఇప్పుడు తెలుగుదేశానికి కాంగ్రెస్ కు సమాన దూరం అంటే అన్న కొంచెం ఒప్పుకుంటారు. మీరు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించేసిన తర్వాత ఇంకా ఆయనే ప్రయోగించారు అనుకోరా? సింపుల్ గా రెండోది, ఇప్పుడు అత్యుత్సాహాన్ని చూపిస్తోంది ఏ మీడియా? ఇప్పుడు శర్మిల గారు జాగ్రత్త తీసుకోవాల్సింది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉంది ఈ వార్తల్ని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు శర్మిల గారు అభిమానులు ఎవరున్నారు? వైసీపీలోనే ఉంటారు, తెలుగుదేశంలో లేరు. అది క్లియర్ కదా. కానీ వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి నష్టం చేస్తూ తన రాజకీయ ప్రత్యర్థికి లాభం చేసే పని శర్మిల గారు చేయబోతున్నారు అని జగన్ టార్గెట్ చేస్తూ ఒకవైపు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఆమె ప్రసంగిస్తూ ముందుకు పోతుంటే అంతిమంగా అంటే వైసీపీకి తీవ్ర నష్టమే జరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఉండదా? అంటే ఓట్ షేర్ ఏమైనా పెరిగితే అది వైసీపీ నుంచే లాక్కునే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు? 100% శర్మిల గారికి వచ్చే ప్రతి ఓటు వైసీపీ ఓటే. కాంగ్రెస్ కు వచ్చే ఓట్లు కూడా ఎక్కువ ఓట్లు వైసీపీ ఓట్లే. ఇది ఇదే ప్రచారం జరుగుతుంది. ఆమెకు 100 ఓట్లు వస్తాయి, 200 ఓట్లు వస్తాయి చర్చ కాదు. ఆమెకు వేసే ప్రతి ఓటు జగన్ కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలమని ప్రజలు అనుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా శర్మిల గారికి ఏమవుతర పడుతుంది? ఈ చంద్రబాబు ప్రతినిధిగా వచ్చింది అనుకునేస్తారు. దాని చోటు ఈ గిఫ్ట్ లో ఇప్పుడు పంపించారు. ఆమె ఈ మధ్య కనపడిందంతా జగన్ గారి వ్యతిరేక మీడియాలో. ఈ అత్యుత్సాహాన్ని చూపిస్తుంది మీడియా. అప్పుడు వచ్చే ఓట్లు పడవాలనుకుంటాను నేను. తెలిసిపోతుంది కదా శర్మిల గారి ఏ ఉద్దేశంతో అడుగులేసినా అది తెలుగుదేశానికి ఉపయోగం అనే అభిప్రాయానికి. శర్మిల గారు గెలిచే అవకాశం ఉందనుకుంటే ఒక రకంగా షిఫ్టింగ్ ఉంటుంది. శర్మిల గారు గెలవరు, తెలుగుదేశానికి ఉపయోగపడతారని కానీ నమ్మినారంటే కార్యకర్తలు ప్రజలు ఒక్క ఓటు కూడా ఈ నుంచి అటుకిపోదు. పైపెచ్చు శర్మిల గారి పట్ల ఉన్న గుడ్ విల్ పోతుంది. ఓడిపోవాలనే చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు కానుక పంపించిన దాని మీద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ అని చెప్పి రాయటం కానీ, 2024 బ్లెస్డ్ ఇయర్ గా ఉండాలని చెప్పి దాని మీద రాసి పంపించడం కానీ ఎట్లా చూడాలి? అంతే కదా. ఆ ఉద్దేశం ఉండొచ్చు, అది ప్రజలు కూడా గమనించేసారని మీరు వేసే వాళ్ళు వేరు అంటున్నాం. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వేరు. ఎందుకని? మీ మీద కోపంతో కాదు, మీ అభిమాని మిమ్మల్ని చేసే ప్రతి ఓటు చంద్రబాబు గారి ఆడికి ఉపయోగపడినట్టే అని భావన వచ్చేస్తుంది కదా. వచ్చినప్పుడు మీకు ఎట్టేస్తారు ఓట్లు? అది చులకనైపోతారు. నా పాయింట్ ఏంటంటే శర్మిల గారు 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలక రాజకీయాలకు వస్తే బెటరు. ఆమె ఎన్ని తింటే కాంగ్రెస్ పార్టీలో ఇమీడియట్ గా చేరిపోయి తెలంగాణలో ప్రచారం చేయొచ్చు, ఆంధ్రలో ప్రచారం చేయొచ్చు, కర్ణాటక రాష్ట్రాల్లో రాజశేఖర్ అభిమానించే వాళ్ళు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అవుట్ అయ్యమని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వైసీ బీజేపీని టార్గెట్ చేసి, ఎందుకంటే విభజన చట్టం ఆమె అమలు చేయలేదు కాబట్టి బీజేపీని టార్గెట్ చేసి, అలాంటి బీజేపీ పట్ల తెలుగుదేశం వైసీపీ ఇద్దరు ఈక్వల్ గా ఉండారు అనే మెసేజ్ వెళ్తే కనీసం కొంతమంది అన్న వింటారు. మీరు తెలుగుదేశానికి ఉపయోగపడే రాజకీయాలు చేస్తే మాత్రం వచ్చే 4 ఓట్లు కూడా శర్మిల గారికి రావు. ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. 2024 తర్వాత జగన్ పురుషోత్తం గారు ఇప్పుడు జగన్ గారిని విమర్శిస్తూ రాజకీయం చేస్తే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శర్మిల, కుమారుడు వైఎస్ జగన్, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న అభిమానులు ఇట్లా చీలిపోయే అవకాశం ఉందంటారా? చీలిపోయే అవకాశం ఉందిన భయం మొదట ప్రారంభమవుతుంది. ఫస్ట్ చీలిపోదు, చీలిపోవాల్సింది ఎలక్షన్ రోజు కదా. ఈ ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి అది నడుస్తుంది. మొత్తం మీద ఫైనల్ గా నిర్ణయానికి ఏమొస్తారు? శర్మిల గారికి మనం అభిమానమే, బట్ ఆమెకు వేసే ప్రతి ఓటు జగన్ కి వ్యతిరేకంగా మాత్రమే కాదు చంద్రబాబుకు అనుకూలం అనే ప్రచారం ఈ 3 నెలలు జరిపిన తర్వాత ఆ వేసేవాడు కూడా వేయడం అంటాను నేను. అనేది అసలు శర్మిల గారు ఏం చేయొచ్చు అంటే 24 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతికూల ఫలితాలు వస్తే అప్పుడు యాక్టివ్ అయిపోతే ఆమెను చూసి వైసీపీలందరూ అడిగిపోతారు కాంగ్రెస్ యాంగిల్లో. కానీ ఇప్పుడే కానీ టార్గెట్ చేసేసిందంటే ఆమె వాళ్ళకి దూరం అయిపోతారు. కాంగ్రెస్ కి మంచిది కాదు రాజకీయంగా. 24 ఎన్నికల కాంగ్రెస్ పాత్ర ఏముండదు ఆంధ్రప్రదేశ్ లో. లేని దానికోసం ఎత్తి చెత్తని ఎందుకు వేసుకోవడం? కాబట్టి శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేసి 24లో ప్లెజెంట్ గా ఉండి 24 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు చేస్తే ది బెస్ట్ ఫలితాలు వస్తాయి. అతనికి మించి శర్మిల గారు చేస్తే చెప్పండి సార్, శర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి వస్తే విజయమ్మ గారు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? విజయమ్మ గారున్న, శర్మిల గారు ఉన్న, ఎవరు విజయమ్మ గారు న్యూట్రల్ అయిపోవచ్చు. నేను కొడుకుని ఎంత ప్రేమిస్తుందో శర్మిల గారిని అంతే ప్రేమిస్తారు. కానీ శర్మిల గారు తెలంగాణలో రాజకీయాలు చేసి కాబట్టి కొడుకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి వచ్చారు. జగన్ గారితో పూర్తిగా విభేదిస్తున్నారు, అందుకే ఇప్పుడు గౌరవాధ్యక్ష పదవి నుంచి కూడా బయటకు వచ్చేసారు. పూర్తిగా తెలంగాణలో శర్మిల గారితోనే ఉన్నారు.
చెప్పారు కదా, నేను నా కొడుకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఆయన బాగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణలో నా కూతురు రాజకీయం చేస్తుంది, అడిగిపోతున్నాడు. జగన్కి వచ్చిన నష్టమే లేదు ఆ స్టాండ్లో. కాకపోతే తెలంగాణ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని పత్తులో వెళ్ళింది అనుకోండి, విజయమ్మ గారు యాక్టివ్గా బయటకు వస్తారని నేను అనుకోను. ఎందుకంటే శర్మిల గారు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టడం వేరు, అంతేగా తెలంగాణలో ఇండిపెండెంట్గా పార్టీ పెట్టాడు. ఇప్పుడు జాతీయ పార్టీలో చేరిపోతారు కాబట్టి ఆమె అనాది కాదు, ఒక పార్టీ ప్లాట్ఫామ్లో ఉంటారు కాబట్టి ఆమె పట్టించుకోదు, ఆమెకు పెద్ద ఇబ్బంది రాదు, ఇంట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం సార్, జనవరి మొదటి వారంలోనే షర్మిల కీలక అడుగు పడే అవకాశం ఉంది ఒక సమాచారం అయితే వస్తుంది. చూద్దాం ఎట్లా ఉండిపోతుంది నెక్స్ట్ పర్యవసనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు.